నూడిల్స్ షార్ప్స్ నీకు లైఫ్ జాకెట్ కావాలా షార్ప్స్ కావాలి కదా ఎందుకు షార్ప్స్ మన ఇద్దరం యుఎస్ వెళ్ళి లైఫ్ జాకెట్ లేకుండా సముద్రంలో దూకుతాం మమ్మల్ని వద్దులే ఆ విషయాలు తర్వాత మాట్లాడుకుందాం చెప్పు ఏంటి క్యాల్కులేషన్ ఏంటి నువ్వు చదువుకున్నావా స్కూల్కి వెళ్ళావా సరే నీకు చిన్న సైంటిఫిక్ క్యాల్కులేషన్ చెప్దాం అనుకున్నా స్పీడ్ గురించి సో నీకు అర్థం కాదు కదా ఇప్పుడు అబ్బా స్కూల్కి వెళ్ళాలి షాప్స్ అలా చీటింగ్ చేయకు షాప్స్ అసలే నువ్వు ఎప్పుడు నన్ను ప్రేమిస్తావు అని నేను వెయిట్ చేస్తున్నాను షాప్స్ ఐ యు రెడీ ఫర్ ద టాస్క్ షాప్స్ రాహుల్ ఫ్యాన్స్ టాస్క్ టాస్క్ ఎవరు జూనియర్ ఎవరు సీనియర్ చెప్తా ఆల్ ది బెస్ట్ చూడటానికి చాలా ఈజీగా ఉంది కానీ ఇట్స్ నదీప్ అన్నట్టు క్యాల్కులేషన్ బేస్డ్ టోటలీ క్యాల్కులేషన్ బేస్డ్ అండ్ అది కానీ అట్లీస్ట్ యూనో వాళ్ళు అన్నట్టు అట్లీస్ట్ దాన్ని ఒక పార్ట్ని పట్టుకున్నా కూడా అట్లీస్ట్ దాని మీద నేను నన్ను నేను లాక్కోవచ్చు అనే ఫీలింగ్ మేబీ కొంచెం ఒక ఫింగర్ బ్రష్ అయిందేమో అంతే ఐ డోంట్ థింక్ నేను దగ్గరలో ఎక్కడ పడ్డాను కూడా నాకు అండ్ చాలా బ్యాడ్గా పడ్డాను బికాస్ ద ఇంపాక్ట్ వాస్ బ్యాడ్ ఐ ఫెల్ లైక్ దిస్ ఆన్ మై చెస్ట్ అండ్ వాటర్ ఇంపాక్ట్ హార్డ్ అని ఇక్కడ తగిలింది నేను డేర్ డెవల్ ఏమో కానీ స్టంట్ ఉమెన్ కాలేను అనుకుంటా సోనియాని నూడిల్స్ అని ఎందుకు పిలుస్తారు ఇప్పుడు అర్థమవుతుందా ఆడియన్స్కి సో ఏంటి ఫీలింగ్ ఏంటి యాక్చువల్లీ ఓకే ఐ ఫెల్ట్ లైక్ అ హీరో స్టాండింగ్ దేర్ కానీ నుంచుని అక్కడ కానీ ది థింగ్ వాజ్ నేను వెళ్ళే ముందు బోట్లో ఆయన ఉంటారు కదా హెల్ప్ చేయడానికి సో ఆయనతో మాట్లాడుతున్నాను అన్నమాట జనరలీ లైక్ బాండ్ రిగ్గింగ్ కంపెనీ మన స్టంట్స్ అన్ని చేసేది సో హాలీవుడ్ ఫిల్మ్ చాలా చాలా హాలీవుడ్ ఫిల్మ్స్ కి చేశారు బాండ్ రిగ్గింగ్ మీరు చూస్తూనే ఉన్నారు ద ప్రొఫెషనాలిటీ ద సేఫ్టీ మెజర్స్ సూపర్బ్ సూపర్బ్ బాండ్ రిగ్గింగ్ వన్స్ మోర్ ఫస్ట్ టైం మన మన సౌత్ ఇండియాలో ఒక హాలీవుడ్ సినిమాలకు పనిచేసిన స్టంట్ షో స్టంట్ వాళ్ళని పెట్టుకొని చేస్తున్నాం మీ అందరి సేఫ్టీ కోసమేనమ్మా కానీ మీరేమో అక్కడ దాకా వెళ్తారో దూకరో దూకుండా వస్తారో ట్రై చేశారంట నువ్వు దూకేవలే నూడిల్స్ నువ్వు దూకే నూడిల్స్ నీకు సాయంత్రం నేను నూడిల్స్ కొనిపిస్తాను